సామాన్లన్నీ పెట్టేశాం. ఇదిగో నీ మర్చింపు. ఏమిటత్తయ్య, మా పెళ్ళ ఇంకా వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే మీరు తీర్థయాత్రలకని బయలుదేరుతున్నారు. బయలుదేరకపోతే ఎలాగమ్మా? తాయి సమాజం వాళ్ళందరం కలిసి నెల రోజులు తీర్థయాత్రల కోసం స్పెషల్ ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాం, త్వరగా వచ్చేస్తానుగా. ఏమయ్యా శ్రీమన్నారాయణ, పెళ్లి పార్టీ ఇచ్చావు బాగానే ఉంది, మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది? వాళ్ళ శోభనం ఎలా జరిగితే నీకెందుకయ్యా? శ్రీమన్నారాయణ ఆవిడ మరి బాస్ కదా, బాస్తో శోభనం అంటే ప్లగ్ లో వేలెట్టినట్టే. చూస్తూ చూస్తూ ప్లగ్ లో వేలెలా పెట్టావు, అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎలాగా ఈ ఉంగరం ఇచ్చింది అంత ఈ ఉంగరం మహిమ. శ్రీ ఏమిటమ్మా ఉంగరం? సీక్రెట్ కొంపదీసి శోభన ఉంగరం కాదు కదా. ఏమిటో అనేది మీరిద్దరూ ఆ ఉంగరంతో శోభన గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ. నీకెలా తెలిసింది? మీరాడిన లవ్ గేమ్ నేను సినిమాలో చూశానులే. నువ్వు ఆ సినిమా చూసావా? ఎందుకు చూసావు? చూసి ఏం చేసావు చెప్పు. ఏం చేశానా? నా ఉంగరం, నా ఉంగరం. మోహిని ఆ ఉంగరం ఇటు. ఇప్పుడు తీయటం చాలా కష్టం. కష్టం లేదు, గిష్టం లేదు, మర్యాదకి ఇస్తావా నన్నే తీసుకోమంటావా? తీసుకో. ఇవ్వవా? ఆ ఉంగరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు. ఏంటి శ్రీ, పెళ్ళయ్యాక మొరటితనం ఎక్కువైంది. నాయన శ్రీమన్నారాయణ, మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా చిట్చాట్ రెస్టారెంట్ కి రమ్మన్నారు. ఎందుకంట? ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం అటవారు గమనించారు. వెడితే పెడతారట చిల్లీ చికెన్, చిల్లీ మటన్, చిల్లీ ఫ్రాన్స్, చిల్లీ ఫిష్. మీకు పడుతుంది పెద్ద చిల్లో. అమ్మయ్యా, మీరు చెప్పేది నిజమే కదా? ఆ మోహిని కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది. మనతో నా ఏషియన్ గేమ్స్. అమ్మయ్యా అంతేనా? నేను ఇంకా మీరు అమ్మాయి జాకెట్ లో. జాకెటా లాకెటా? చూడు సుందరి, ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు. ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు, ఉండదు, ఉండటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నా. ఎవరయ్యా నువ్వు? గట్టిగా చెప్పయా, లతరం అంటుందయా బాబు. చూడు బాబు, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. లేదు బాబు, నిన్నే చూసి నువ్వే అనుకుంటున్నా. జోకులాపి వెంటనే బయలుదేరి రావయ్యా, లత నీ కోసం ఎదురు చూస్తుంది, నీకోసం బెంగ పెట్టుకుందయ్యా. సుందరి ఎవరండి లత? మీకోసం ఎదురు చూడడం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. వీడెవడో నాకు తెలీదు, అసలు ఆ లత ఎవరో అస్సలు తెలీదు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటయ్యా టూ మచ్? లేకపోతే ఏంటయ్యా, నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా? నువ్వు ప్రేమించిన లతే తెలియదంటావా? రెండు కళ్ళు ఫట్మని పేలిపోతాయి. ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను. నేను శ్రీమన్నారాయణ, మ్యారీడ్ మ్యాన్. ఆవిడెవరో తెలుసా? మిస్సెస్ శ్రీమన్నారాయణ. ఏది సుందరి? సుందరి ఆగు, సుందరి లత నీ కోసం ఎదురు చూస్తా. నీ మూలంగా నా పెళ్ళ వెళ్ళిపోయి. చూడు, పెళ్ళ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, లత దగ్గరికి వెళ్దాం పదవ. ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా. జాగ్రత్త. లత మన పెళ్లి కాకముందే మీకు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంటే ఉంటుంది, నన్ను ఎందుకండి మోసం చేశారు? సుందరి కాబట్టి నువ్వు ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వస్తాను, ఏ దేవుడి ముందు ప్రమాణం చేయమన్నా నేను చేస్తాను. నాకే పాపం తెలియదు సుందరి. చూడు సుందరి, గుళ్ళో దేవుడి ముందు ఎవరు అంత ధైర్యంగా అబద్ధం చెప్పరు. నీకంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం గుడికి తీసుకెళ్లి అతని చేత ప్రమాణం చేయించు. కరెక్ట్ గా చెప్పారు వదిన. అవును సుందరి, రేపు గుడికి వెళ్దాం. ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు, మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును నువ్వు. నేనే. లత నిన్ను రమ్మంటుంది.
ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పనిలేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు, ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు, పూజారుల మీద పూజారుల పిల్లకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంట గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఏడ్చావు ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్ప. చూడను అవసరం లేదు. సుందరి నిజం సుందరి, ఆ భగవంతుడు సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి. నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు, రోజుకో కసకస కావాలేం నీకు? ఇది గుడి కాబట్టి బతికిపోయావు, ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకండి చంపుతారు? నన్ను చంపేయండి. నా మాట వినవయ్యా, నీకు పుణ్యం ఉంటుందయ్యా, లత కంజాయం చేయొద్దు ప్లీజ్. ఎందుకు రా నన్ను ఇలా హింసిస్తున్నావు? నా మాట రావయ్యా, రావయ్యా ప్లీజ్. బంగారం లాంటి అల్లుడు దొరికాడని మురిసిపోయాను గాని ఇంత దిగజారిపోతాడు అనుకోలేదమ్మా. అడుగు వస్తున్నాడు. సుందరి నిన్నే సుందరి తలుపు తీ సుందరి, మొగుడిని గౌరవం లేకుండా తలుపు మొహం మీద వేస్తావా? తలుపు తీ సుందరి. సుందరి సుందరి నే చెప్పేది సుందరి, లేనిపోని అనుమానాలతో సంసారాన్ని నరకం చేసుకోవద్దు. భార్యకి భర్త మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు గాని నమ్మకం ఉండాలి. సుందరే, అరే సుందర, ఓహో అంత దూరం వచ్చిందా? ఫినిష్. ఆడదానివి నీకే ఇంత పౌరుషం ఉంటే మగాణ్ణి నాకెంత పౌరుషం ఉంటుంది? ఇంకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. మొగుడు వెళ్ళిపోతే ఆడదానికి ఉండే విలువేమిటో నేను వెళ్ళాకే మీకు అర్థమవుద్ది. ఆ తర్వాత ఎంత ఇచ్చినా ప్రయోజనం లేదు. మీరు వచ్చి పిలవడానికి కూడా దొరకనంత దూరం వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరే ఏడుస్తారు. వెళ్ళిపోతున్నాను టాటా, బై బై, గుడ్ బై. వెళ్ళిపోతున్నాను, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. వాడు వస్తున్నాడు కానీ ఏ పొత్తుకో పట్టు తీసేయండి. లత
అంటే నువ్వా? నువ్వా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి బావా? బావా, ఏమిటి వరుసలు కలుపుతున్నావు? నేనెవరు అనుకుంటున్నావు? ఇంకెవరివి? కొన్ని కోట్ల రూపాయలకి వారసుడివి, ఈ ఎస్టేట్ కి యజమానివి, మేజర్ చిన్నరాజావి. మేజర్ చిన్నరాజా? ఆయనెవరు? నువ్వు బాగా పొరపాటు పడ్డావు. నేనెవరో తెలుసా? నేను మిస్టర్ శ్రీమన్నారాయణ, క్లర్కు, లక్ష్మి బ్రాంచ్, బ్యాంకు మెయిన్ బ్రాంచ్. జీతం 3000 రూపీస్. అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా. మొన్నేమో ఉడిపి హోటల్ మేనేజర్ అన్నావు, నిన్నేమో చిత్తూరు ఎమ్మెల్యే భక్తవత్సల నాయుడు అన్నావు, ఈ రోజేమో బ్యాంక్ లో క్లర్క్ అంటున్నావు. బాగుంది బావా, చాలా బాగుంది. వారం రోజుల క్రితం మెట్ల మించి పడిపోయిన దగ్గర నుండి షాక్ లో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు బావా నువ్వు. పిచ్చా? నాకు పిచ్చా? నన్ను చిన్నరాజు అంటున్నా మీకే పిచ్చి. అయితే నువ్వు చిన్నరాజావి కాదా? కాదు కాదు కాదు. ఈ చేతి మీద పేరు ఎలా వచ్చింది మరి? నువ్వే పచ్చబొట్టు పడిపించుకున్నావు. చిన్నరాజా కాదు, నువ్వెవరో నాకు తెలీదు. మరి నన్ను చూడగానే లేతా అని ఎందుకు పిలిచావమ్మా? ఎందుక? ఒక పిచ్చి విధవా నీ ఫోటో నాకు చూపించి లతనిని రమ్మంటోంది, లతనిని రమ్మంటోంది అని వాయించి పెట్టి వదిలాడు. ఆ బఫూన్ గాడు, ఆ లోఫర్ గాడు నా చేతికి దొరికితేనా? బ్రేక్ఫాస్ట్ రెడీ. రైల్